నమస్తే, వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ టీవీ న్యూస్. నేను లక్ష్మి. ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. ఇక డీటెయిల్స్ చూస్తే, పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా విడుదల రోజే చూసేయాలనే తపన ఓ అభిమాని వేలు తెగేలా చేసింది. హైదరాబాద్ వనస్థలిపురంలోని విష్ణు థియేటర్లో ప్రదర్శితమవుతున్న సర్దార్ గబ్బర్ సింగ్ టికెట్ల కోసం ఈ ఉదయం భారీ సంఖ్యలో ఫ్యాన్స్ తరలి వెళ్లారు. టికెట్ దక్కించుకునే క్రమంలో ఒకరినొకరు తోసుకుంటూ కౌంటర్ వద్దకు దూసుకెళ్లే యత్నం చేశారు. క్యూ లైన్లో తీవ్ర తోపులాటలో ఓ వ్యక్తి వేలు తెగిపోయింది. అల్లంత దూరాన పడితెగింది. దీంతో పవన్ ఫ్యాన్స్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రక్తం మోడుతూ విలపిస్తున్న బాధిత వ్యక్తిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఇక విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, అసలు అక్కడ ఏం జరిగింది? ఆ వ్యక్తి వేలు ఏ విధంగా తెగిపడింది? లక్ష్మి, ఈరోజు సర్దార్ గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన చిత్రం ఈరోజు విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున హైదరాబాద్ లో ఉన్న అన్ని సినిమా థియేటర్ల వద్ద అతని అభిమానులు నిన్న రాత్రి నుంచే టికెట్లు సంపాదించాలి, మొదటి ఆడు సినిమా చూడాలన్న తపనతో థియేటర్ వద్ద రావడం జరిగింది. ఇక వనస్థలిపురంలోని విష్ణు థియేటర్ వద్ద కూడా తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలోనే పెద్ద ఎత్తున అభిమానులు సినిమా థియేటర్కి వచ్చి ఎవరికి వారు టికెట్ దక్కించుకోవాలన్న ఆతృతతో ఒక్కసారిగా గేట్లు తెరవగానే లోపలికి పరుగులు తీశారు. ఆ తర్వాత క్యూ లైన్ లో టికెట్ల కోసం ఎగబట్టడంతో అక్కడ తొక్కితలాట జరిగింది. అందులో ఒక అభిమానికి ఏకంగా ఆ తొక్కితలాటలో దాని కాలివేలు పూర్తిగా శరీరం నుంచి విడిచి తెగిపోయి కొంత దూరం పడిపోయింది. తీవ్ర రక్తస్రావం కారణంతో విషయం గమనించిన వెంటనే పోలీసులు అప్రమత్తమై అతన్ని స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మరో పక్కన ఈ తొక్కితలాటలో మరికొంత మంది గాయపడే అవకాశం ఉంది కాబట్టి పోలీసులు అభిమానులను అలా నిలువరు చేసేందుకు లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా టికెట్ల కోసం అభిమానులు లాఠీ దెబ్బల్ని సైతం లెక్క చేయడం లేదు. నెల్లూరులో ఫ్యాన్స్ టికెట్ల కోసం నిన్న రాత్రి నుంచే పడిగాపులు పడ్డారు. సినిమా థియేటర్ల వద్ద ఒకేసారి గేట్లు తీయడంతో వేలాది మంది అభిమానులు చెప్పులు వదిలేసి మరీ పరుగులు తీశారు. టికెట్ల కోసం ఓ రేంజ్ లో పోటీ పడడంతో తోపులాట జరిగింది. ఈ క్రమంలో పోలీసులు లాఠీలు జులిపించారు. దీంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఎలాగోలా కష్టపడి టికెట్లు సాధించుకున్న వారు మాత్రం పట్టరాని ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యారు. నిలుపగా నాశనం అయిపోయింది.